ఆకాశంలో అమ్మవారు దర్శనమిచ్చింది. గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప కల్పనారహిత కాష్ఠ కాంత కాంత అర్ధ విగ్రహ అన్నట్టుగా. భక్తి అంత గొప్పది, జపం అంత గొప్పది. అది మన జీవితాన్ని మారుస్తుంది, మన కారణంగా సమాజాన్ని కూడా మారుస్తుంది. నిజానికి ఆ జపనిష్ట కుదిరే వరకే మనిషి సామాజిక స్పృహ, సామాజిక సంస్కరణ అని ఊహో హడావుడి చేస్తూ ఉంటాడు. దీనివల్ల జరిగేదానికంటే ఆ జపం వల్ల జరిగేదే ఎక్కువ. జపం చేస్తూ కూర్చుంటే అవుతాయా? అసలు కూర్చుంటే తెలుస్తుంది ముందు అసలు ఏమవుతాయో. కబులు చెప్పేది అలాగే. ఈ మొత్తం ఇచ్చిన ఉపన్యాసాల వల్ల, రాసిన వ్యాసాల వల్ల, చేసిన ఉద్యమాల వల్ల ఏం జరిగిందో, ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. ఏ మార్పైనా క్షణికమే, మళ్ళీ మామూలే కుక్కతోకే. ఇంతకంటే దైవ జపం అనేది చాలా గొప్పది. సమాజాన్ని ఏదో పెద్ద సంస్కరించాలనేవాళ్ళు కూడా జపం చేయడమే మంచిది. ఒక కోటి మాటల్లో మనం చెప్పలేని దాన్ని ఒక స్మరణ ద్వారా చెప్పచ్చు. నిమిత్త మాత్రంగా జరిగేవి జరుగుతూ ఉంటాయి, ఏం పర్వాలేదు, పరాపక్కర్లేదు. కానీ అది శక్తివంతం కావాలి, దాని ప్రభావం ఉండాలి సమాజం మీద అంటే వెనకాల జపమే. మహర్షుల తపశ్శక్తి పనిచేసినట్టుగా ఏ శాస్త్రీయ విజ్ఞాన కృషి పనిచేయలేదు. మీరు నన్ను మన్నించి గ్రహించండి, నేను శాస్త్రీయ విజ్ఞానాన్ని ఎప్పుడూ ప్రశంసిస్తూ అభినందిస్తూ మాట్లాడతాను. కానీ దానికోసం తపశ్శక్తిని తక్కువ చేయ, తపశ్శక్తిని శాస్త్రీయ విజ్ఞానాన్ని పోల్చాలంటే 100 రెట్లు తపశ్శక్తి ఎక్కువ. అది శాస్త్రీయమే మనకు అది అర్థం కావట్లేదు, అదేదో మహిమా మాయా అనుకుంటున్నాం మనం. తపశ్శక్తి శాస్త్రీయం, అందరికీ సాధ్యం అంటే అందరికీ ఏది సాధ్యం కాదు. శాస్త్రీయ విజ్ఞాన కృషి మాత్రం అందరికీ సాధ్యమో. ఒక అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాంటి వాళ్ళు తయారవడానికి ఎంత కష్టం అవుతుంది. అందులో మాత్రం మాయలు మోసాలు ఎన్ని లేవు. ఒక సాఫల్యం ఉంటే 100 వైఫల్యాలు ఉంటాయి వెనకాల. మన కళ్ళ ముందు కనపడిన దాన్నే నమ్మడం, మనకు కనపడకపోయేసరికి అది ఏదో లేదనుకోవడం ఒక అజ్ఞానం. ఇవన్నీ ఏమి పుక్కిటి పురాణాలు కావు, కథలు కావు. కలియుగంలో కూడా ఆ జప ప్రభావం చేత తమ జీవితంలో కష్టాలు పోగొట్టుకున్న వాళ్ళు, బంధుమిత్రులకు సాయం చేసిన వాళ్ళు, మొత్తం సమాజాన్ని సంస్కరించిన వాళ్ళు కూడా ఉన్నారు కేవలం జప ప్రభావంతో. వాళ్ళు ఒక్క మాట అంటే చాలు, శ్రీకృష్ణుని వేణునాథంలా పనిచేస్తుంది అది. ఆ మౌనం అంత గొప్పది, ఆ జపం అంత గొప్పది. అది భరద్వాజ మహర్షి తపస్సు, మనోరమ తపస్సు, అన్నిటికీ మించి బాలుడైన సుదర్శనుడి యొక్క 10 ఏళ్ల తపస్సు. అది ఫలించి ఆవిడ దర్శనం వచ్చింది. సుదర్శనుడు చంపవలసిన అవసరం లేకుండా అమ్మవారు మొత్తం ధనుర్బాణధారయే బెజవాడ కనక దుర్గాదేవిలాగా క్షత్రచామరాలతో కాదు ధనుర్బాణాలతో కూడా ఆవిడ దర్శనమిచ్చరికి ఆవిడ ధనుస్సు నుంచి అనుకోకుండా 2 బాణాలు వెళ్ళి శత్రుజిత్తుని యుధాజిత్తుని వేసి పారేసి ఆ హత్యా వ్యవహారం కూడా సుదర్శనుడు కంఠానికి చుట్టుకోలేదు. ఈ మొత్తం సైన్యం నేనేం చేయలేదు, వాళ్ళని చంపేశాను ఇవ్వడం. అసలు ఇద్దరు వాళ్ళు పోగానే మిగిలిన వాళ్ళు ఏమో తోకముడి చేసి సుదర్శనుడు కాళ్ళ మీద పడ్డారు. నీకు కాబట్టి అమ్మవారి దర్శనం ఇచ్చింది, నీ కారణంగా మేము చూడగలిగా నువ్వెంత మహానుభావుడు అయ్యాను. చక్కగా శశికళను తీసుకుని వెళ్ళి సుదర్శనుడు హాయిగా అయోధ్య రాజ్యాన్ని పరిపాలించుకున్నాడు. నా స్మరణ మానకు నీ రాజ్యం అంతా నేను చూసుకుంటానని చెప్పింది అమ్మవారు. అందరూ గ్రహించాల్సిన విషయం, రాజకీయ నాయకులు సహా. భగవత్ స్మరణ మనం మానకుండా ఉంటే మన వల్ల ఏ దోషమో జరగకుండా మన మంత్రిత్వ శాఖ, మన ముఖ్యమంత్రిత్వ బాధ్యతలు, మన ప్రధానమంత్రి బాధ్యతలు ఏవైనా సరే భగవంతుడు చూసుకుంటాడు. మన స్మరణ మానకూడదు, మన పని మనం చేయాలి. పని మానక్కర్లేదు, స్మరణ మానక్కర్లేదు. కర్తవ్యం స్మర్తవ్యం, హనుమంతుడిలాగే కర్తవ్యం స్మర్తవ్యం. కర్తవ్యం జరుగుతుందంటే అమ్మవారే మంచి చేయిస్తోంది, అక్కడ అహంకరించాల్సిన పని లేదు. అక్కడ అప్పుడు కర్తృత్వ భారం ఆవిడ వహిస్తుంది, దాన్ని మన మీద వేసుకోక్కర్లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నిశ్చింతగా శరీరం వదిలేయచ్చు. లేదు ఇది నేను చేస్తున్నాను అనేసరికి మళ్ళీ వెంటనే ఆ పీఠానికి ఫెవికాల్ రాసుకుంటాం, నేనే ఉండాలి, నా ఫలితాలు నాకే దక్కాలి, లేదా మా అబ్బాయికి దక్కాలి. అబ్బాయి లేకపోతే అమ్మాయికి దక్కాలి, అబ్బాయి ఉంటే అమ్మాయి కూడా అక్కల. మొత్తం అంతా ఇదే స్వార్థం. అసలు ఈ గొడవ అంతా దీనికి తర్వాత ఎవరికి దక్కితే మనకి, తర్వాత మనం ఏమవుతామో మనకు తెలియనప్పుడు ఈ పీఠాలు ఎవరికి దక్కుతాయని ఆలోచన ఇవ్వండి, అర్థం లేని వాడు. తాను పోయిన తర్వాత దేనితో నేను పని ఏమి అంటాడు చెన్నైశ్వరి. అసలు మనం పోకముందు మనం పొందవలసిన జ్ఞానం పొందాలి కదా. ఈ పదవులు పీఠాలు ధన కనక వస్తు వాహనాలు ఈ కార్లు ఇవన్నీ కాదు, మనం పొందవలసిన జ్ఞానం పొందాము. లేనప్పుడు ఎందుకు ఈ జన్మ? ఆ ఒక్క జ్ఞానము పొందగలిగితే ఏ స్థితిలో ఉన్నా ఆనందంగా ఉంటామే. పదవులు ఉన్నా లేకపోయినా, చివరికి పెదవులు ఉన్నా లేకపోయినా ఆనందంగా ఉంటామే. ఇవాళ ఏది ఇదివరకు దక్కింది మనకి, ఇప్పుడు దక్కపోయేసరికి మొత్తం అంతా కోల్పోయినట్టే ఉన్నామే, సర్వమో కోల్పోయిన రాజురాజులాగా. ఎందుకు అలా ఉంటున్నాం? ఇదివరకు ఆ పదవో పీఠమో రాకముందు కూడా చాలా కాలం మనం బతికం, అప్పుడు అది లేదుగా.
ఏదో ఉంది 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు తర్వాత పోయింది, మంచిదే మనం చేసే పని అయితే మనం చేద్దాం, అప్పుడు చేసే పని చేసాం, ఇప్పుడు చేయవలసింది ఇంకోటి దచ్చేద్దాం. ఈ ధోరణిలోకి రాకపోతే ఎవ్వరూ మారరు, ఏది మారదు.